ఇటువంటి పరిస్థితుల్లో అసలు వాళ్ళు అసలు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం ఉంది. సిబిఐ అసలు రావడమే సిఆర్పిఎఫ్ తీసుకొని రావాలి, వచ్చి తీసుకెళ్ళిపోవాలి. వాళ్ళ మీనమేషాలు లేక వాళ్ళకి ఏం పని అసలు ఇక్కడ శాంతి భద్రతలతో సిబిఐకి ఏం పని? గతంలో చాలా ఇటీవల కూడా చూసాం మనం ఢిల్లీ డిప్యూటీ సీఎం ఏ విధంగా అరెస్ట్ చేశారు, గతంలో సిబిఐ చేసిన కేసు లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు, నన్ను లెక్క జైలు అయితే అరెస్ట్ చేశారు. ఏమైనా పెద్ద లెక్క సిబిఐకి అరెస్ట్ చేయాలంటే నువ్వు సిఆర్పిఎఫ్ బలగాలతో డైరెక్ట్ వచ్చి తీసుకెళ్ళిపోవచ్చు. అసలు ఎందుకు అవుతున్నారో అర్థం కావట్లేదు. ఇదంతా నాటకం ఆడుతున్నట్టు కనపడతా ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలకు విశ్వాసం పోద్ది, వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలిద్ది. సిబిఐ అంటే అత్యున్నతమైనటువంటి గౌరవం ఉంది ప్రజలకి. ఇవాళ అవినాష్ రెడ్డి అంశంలో మాత్రం వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు వాళ్ళు అనుమానాలకి తావిస్తూ ఉంది. దీన్ని ముందు వాళ్ళ చిత్తశుద్ధిని వాళ్ళు సిబిఐ వాళ్ళు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఇమ్మీడియట్గా తీసుకెళ్ళిపోయి ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఉంది. సిబిఐ మీద ఒక నమ్మకం కూడా ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకుంది, వాళ్ళ వ్యవస్థ మీద వాళ్ళకి నమ్మకం. ఎందుకంటే గతంలో సిబిఐ అధికారులని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టి నానా రకాలుగా వేధించారు. వాళ్ళే సునీతారెడ్డి ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరగదు, అక్కడ ముఖ్యమంత్రి స్థానిక ప్రభుత్వం సహకరించదు, మాకు భయం ఉంది, పక్క రాష్ట్రానికి మాత్రం అంటే నిజమే మేము ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతున్నాం అని చెప్పి వీళ్ళు కూడా అఫిడవిట్ ఫైల్ చేశారు. అప్పుడే తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేశారు. అటువంటి పరిస్థితుల్లో అసలు దాన్ని ఇగ్నోర్ చేసి వాళ్ళు అసలు కేంద్ర ప్రభుత్వ బలగాలతో వచ్చి తీసుకెళ్ళిపోవడం పోయేది. ఆల్రెడీ రావడమే సిఆర్పిఎఫ్తో రావాలి. అసలు ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూర్చొని ఏదేదేదో మేన మేషాలు లెక్కిస్తా ఉన్నారు. దీన్ని ఇప్పటికైనా సరే తెరదించాల్సిన అవసరం ఉంది. ఈ నాటకానికి తెరదించాలి, లేకపోతే మాత్రం ప్రజల విశ్వాసం కలగలిందని చెప్పి నా ఎవడో ఎవరు చేయింది ఏమి అదృశ్య శక్తి ఎవడో నడుపుతా ఉన్నారు, లేకపోతే ఏమి ఎవరు అదృశ్య శక్తి కూడా చాలా ఇది మరి దారుణంగా ఉంది. మరి ఎవరు నడుపుతున్నారు మరి వాళ్ళకి ఏం చేస్తారు? సిబిఐ అంటే ఏంటి? గతంలో చెప్పుకుంటా ఉంటే నవ్వుకుంటుంది పంజరంలో చిలక అది తెలియ మాట్లాడేవాడు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేవాళ్ళు. ఇలా దేశంలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సంస్థ సిబిఐ, అదొక పెద్ద వ్యవస్థ. వాళ్ళకి వాళ్ళ మీదే ప్రజల విశ్వాసం సన్నగిలితే పరిస్థితి ఏంటి? ప్రజాస్వామ్యాన్ని లోకల్ పోలీస్ మీద నమ్మకం లేదు. ఈ దేశం ఈ రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో వచ్చింది ఈ కేసులో విచారణ సంస్థగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో వచ్చింది సిబిఐ హైకోర్టు ఆర్డర్. అసలు లెక్క వేసిన అవసరం ఉంది సుప్రీంకోర్టు ఆదేశాలతో వచ్చింది. ఇంకా అసలు ఆలోచించాల్సిన అవసరం ఏముంది? నువ్వు డైరెక్ట్గా వచ్చి తీసుకెళ్ళక ముద్దాయిగా. ఇప్పుడు ఆల్రెడీ ఎన్ని క్యాషీట్లు చూపించావు? అవినాష్ రెడ్డిని ముద్దాయి సహ నిందితుడిగా వాళ్ళ తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్ చేపెట్టినప్పుడే చూపించావు. అసలు అతను అరెస్ట్ చేసినది ఇతరు కూడా అరెస్ట్ మేము వయసు తీసుకెళ్ళిపోవచ్చు. మీరు నోటీసులు ఇచ్చి అల్లుడిని పిలిచినట్టు అక్కడే వీళ్ళ వ్యవహారం ఏంది అర్థం అవుతుంది. వీళ్ళ అనుమానం పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత కూడా సిబిఐ మీదే ఉంది. ప్రజలకు నమ్మకం కల్పించాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి నేను విన్నవిస్తాను.